అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఎలాంటి పుంజుని మనం బ్రేడర్గా వేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాము. దీని లక్షణాలని మనం పూర్తిగా కోళ్ళ పట్ల అవగాహన లేకపోయినా కూడా కొన్ని కొన్ని మనం బేసిక్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి అనేది బ్రేడర్ని ఎంచుకోవటంలో మనం ఇప్పుడు చూద్దాము. మన దగ్గర ఉన్న ప్రతి పెట్ట జాతి పెట్ట కాకపోయినా సరే, ఒకవేళ పూరి పెట్టలే ఉన్నట్లయినా మన దగ్గర ఉన్న వాటిలో గైరుగా ఉన్న పూరి పెట్టనే మనం ఎంచుకుని బ్రేడర్ను మాత్రం మంచి లక్షణాలు ఉన్న దాన్ని వేసుకుంటే, మంచి జాతి పుంజును వేసుకుంటే మనం 4-5 జనరేషన్స్ తర్వాత మంచి మంచి జాతి పెట్టలని మనం గెయిన్ చేసుకోవచ్చు. అలానే పుంజులు కూడా మంచి లక్షణాలతో బాగా డెవలప్ అవుతాయి. ఈ జాతి కోళ్ళ పట్ల, ఈ బ్రీడర్ల పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళైతే వాళ్ళు చాలా లక్షణాలని పరిగణనలోకి తీసుకుంటారండి. అలా కాకుండా మనం కొత్తగా దాంట్లోకి దిగుతున్నా కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఏదో కేవలం ఇంట్రెస్ట్తో మనం తీసుకుందాం అనుకున్నా కానీ, కొన్ని కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటే అందరికీ కొంత అవగాహన అనేది వస్తుందండి. అలాంటివి కొన్ని మనం ఇప్పుడు చూద్దాము. ఎప్పట్లాగానే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాతి కోళ్ళ పెంపకంలో సీనియర్స్కి బ్రీడర్స్ ఎంపికలో ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్షణం పట్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. అందువల్ల సెలెక్ట్ చేయడంలో ఎవరి స్టైల్ అనేది వారికి ఉంటుంది. ఈ పుంజు పేరు వచ్చేసి రసంగ్ అండి. దీన్ని మేము బాగా ఇష్టపడతాము. ఇది చాలా అందంగా ఉండేది కానీ ఈ మధ్య పెట్టలు మెడ మీద నేకలన్నీ తినేసినాయండి, కాబట్టి కొంచెం ఇలా డొక్కులా తయారైంది. చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఈకలు తినే లక్షణం చాలా పెట్టల్లో ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నాను. కొన్ని పుంజులు 1.5-2 లక్షలో ఖరీదు ఉన్నా కూడా దాని అవతారం చూసి మనం అసలు ఇది బ్రీడరేనా, దాన్ని ఏదన్నా పొరపాటున తెచ్చామా అనుకున్నట్టు మనం అలా అనుకోవాల్సి వస్తుంది. దాని అవతారాలు చూస్తుంటే పెట్టలు ఈకలన్నీ పీకేసి అలా డొక్కులో తయారు చేస్తాయి. కాకపోతే అలా ఈకలు పోవటం వలన మనకు వచ్చే ప్రాబ్లం అయితే ఏముండదండి. అది మళ్ళీ సజ్జు కొట్టినప్పుడు, అంటే వానలో పడే టైంలో, జూను జూలై అట్లాంటి టైం పీరియడ్లో మళ్ళీ దాని ఈకలన్నీ వదిలేసి మళ్ళీ కొత్త ఈకలన్నీ వస్తాయి, దాన్ని సజ్జు కొట్టు ఉంటారు. అట్లాంటి టైంలో మళ్ళీ దాని ఈకలన్నీ దాని ఈకలు దాన్ని పూర్తిగానే వచ్చేస్తాయి. అందుకే మనం కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని బ్రీడర్లు అట్లానే ఉంటాయి పెట్టలన్నీ తినేయటం వలన. ఇప్పుడు మనం దీని లక్షణాలు ఎట్లా ఉండాలి అని చూస్తే కనుక, కాళ్ళు సన్నగానే ఉండాలి, బలంగా ఉండాలి. కానీ కాళ్ళ విషయంలో చూసేది ఏంటంటే వేళ్ళు అండి. వేళ్ళు చాలా బలంగా ఉండాలి. అంతేకాకుండా ఈ వేళ్ళకి వేలికి ఉన్న మధ్య దూరం ఎక్కువ ఉండాలి. ఆ వేలికి గ్యాప్ ఎక్కువ ఉండాలి. అది నడుస్తూ ఉంటే కనుక దాని పాదం ఎలా ఉండాలంటే పంజాలాగా ఉన్నట్టు ఉండాలండి. అంటే బలంగా వెడల్పుగా ఉండాలి. ఇట్లా ఉన్న కోడ్ని మీరు బ్రీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి. దాని మూలాన నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ బలమైన కాళ్ళతో ఇట్లా వస్తాయి. ముఖ్యంగా చూడాల్సింది వేలికి ఉన్న మధ్య దూరం ఎక్కువ ఉండాలి. నడిచేటప్పుడు పంజాలాగా ఉండాలి. తర్వాత లక్షణం ఏంటంటే, కాళ్ళ దగ్గర నుంచి పైకి వస్తే బాడీ మీద ఈకలో ఒత్తుగా ఉండాలి, బాగా చిక్కగా ఉండాలి. ఈక అనేది దట్టంగా ఉండాలి. రెక్కలు అనేవి చాలా వెడల్పు రావాలి. ఎంత వీలైతే అంత వెడల్పు, ఎంత వెడల్పు వస్తే అంత మంచి పుంజు కింద మనం లెక్కేసుకోవచ్చు. మెడభాగం వచ్చేసరికి సన్నగా పీలగా కాకుండా లావుగా బలంగా ఉండాలి. ముక్కు గుల్ల పొడుగ్గా పెద్దగా ఉండాలి. కళ్ళు చక్క తెరపగా ఉండాలంటారండి వీళ్ళు కోళ్ళ భాషలో. అంటే ఓపెన్గా యాక్టివ్గా చూస్తా నల్లగుడ్డు పెద్దగా ఉండాలి. అంతేకాకుండా ఈ బోర అనేది, బోర అంటే ఈ చెస్ట్ లైన్ అండి, ఇది బాగా వెడల్పుగా ఉండాలి. ఎంత వెడల్పుగా ఉంటే మనకి అంత మంచి బ్రీడర్ కింద మనం లెక్కేసుకోవాలి. ఈ బోర మాత్రం చాలా వెడల్పుగా ఉండాలి. ఈ లక్షణాలను కనుక మనం చెక్ చేసుకుంటే మనం బ్రీడర్ని ఎంపిక చేసుకోవటం అనేది చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్ చేసేటప్పుడు కూడా ఈ బోర పార్ట్లోనే చేస్తారండి. బోర పార్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ చెస్ట్ లైన్నే బోర అంటారండి. ఈ బోర ఎంత బలంగా ఉంటే మనకి అంత మంచిదండి. ఈ కాళ్ళు బలంగా వెడల్పుగా ఉండాలి. మంచి దట్టమైన ఈకలు ఉండాలి, బాగా ఒత్తుగా ఉండాలి ఈక అనేది.
ఈ తోక కూడా దీని ఊడిపోయిందండి, లేకపోతే పెద్ద ఇదిగోనండి బోరా అంటే ఇలా చెస్ట్ లైన్ అండి. ఇది ఈ భాగం చాలా బలంగా మనకి చూస్తుంటే తెలుస్తుంది కదండి దృఢంగా ఎలా ఉందో. ఇట్లాంటి వాటిని మనం బ్రైడర్గా వేసుకోవాలి. కొంతమంది పెద్ద మొత్తంలో ఫామ్లో ఎక్కువ కాకుండా ఒక బ్రైడర్ని రెండు మూడు పెట్టెల్ని సరదాగా పెంచుకుంటే ఎప్పటికప్పుడు పిల్లల్ని సేల్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లాంటప్పుడు కొంచెం పెట్టుబడి ఎక్కువైనా సరే మంచి బ్రైడర్ని తెచ్చుకుంటే మనకు మంచి ఆదాయం ఈ పిల్లల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మనం 100 పూరికోళ్ళ కన్నా కూడా అరడజన్ జాతి కోళ్ళ ఆదాయం ఎక్కువగా రావచ్చండి. అయితే పూరికోళ్ళ కన్నా కూడా వీటి బ్రీడర్కి మనం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మీరు తెచ్చిన బ్రీడర్ని బట్టి మాత్రమే మీరు అమ్మే పిల్లలు రేట్లు ఉంటాయని కూడా మీరు గమనించాలి. కాళ్ళు బలంగా ఉంటేనే అవి ఎగిరినప్పుడు కింద బాగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అందువల్ల బ్రీడర్లు అన్నిటికన్నా కూడా కాలి వేళ్ళని ఎక్కువగా గమనిస్తారు. వీటికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే కాకుండా పిల్లలప్పటి నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనకి తప్పనిసరండి. వాటిలో ముఖ్యమైనది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, అదేంటంటే రాత్రిపూట కోడి పిల్లని కర్ల మీదకి ఎక్కించడం అనేది. దీనివల్ల కూడా మనకి బలమైన కాళ్ళు ఉన్నా కూడా ఇంకా బలంగా గ్రిప్లో ఉంచుకోవడం అనేది దానికి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అవుతుంది. ఈ విషయాలన్నిటి గురించి కూడా మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు అండి, అయినా కొంతమందికైనా ఇవి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మరిన్ని కొత్త విషయాలు ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఉంటానండి.